హాయ్, నేను మీ మాలమణ్యం. ఏసీటి ప్రేక్షకులకు నమస్కారం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బారిన పడకుండా ప్రజలు నడవడానికి ఉపయోగించాల్సిన ఫుట్పాత్లు చిరు వ్యాపారాలకు అడ్డగా మారుతున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఫుట్పాత్ల ఆక్రమణ మరింత జోరుగా సాగుతోంది. చర్యలు చేపట్టాల్సిన జీవీఎంసీ పోలీస్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖ నగరాలతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం స్మార్ట్ సిటీగా ఎదగబోతుంది. అలాగే ఇక్కడికి రాష్ట్ర పరిపాలనా రాజధాని కూడా రాబోతుంది. ఇదే అంశాన్ని మనం చూసుకున్నట్లయితే జనాభా ప్రస్తుతం 23 లక్షల జీవీఎంసీలో చెబుతున్నప్పటికీ 30-35 లక్షల వరకు ఇక్కడ జనాభా అయితే ఉంటారు. వాహనాలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రోడ్లు అయితే కనుక అలాగే ఉన్నాయి. రోడ్లు మాత్రం విస్తరణ ఏమీ జరగట్లేదు. దానికి తోడు ఇక్కడ ట్రాఫిక్ ఇంత విపరీతంగా రద్దీగా ఉన్నప్పటికీ వాహనాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఫుట్పాత్లు అయితే ఏవైతే ఉన్నాయి, ఫుట్పాత్లు అన్నీ కూడా ఆక్రమణలకు గురై ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇటు జీవీఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడంతో కేవలం వాళ్ళ నిర్లక్ష్యమైనా చెప్పుకోవాలా, లేదంటే సిబ్బంది చేతివాటం కింద స్థాయి సిబ్బంది చేతివాటం అని చెప్పుకోవాలి. కారణం ఏదైతే కానీ ఫుట్పాత్లు అయితే మాత్రం ఫుల్గా ఆక్రమణకు గురై ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి, ఫుట్పాత్లన్నీ ఖాళీ చేయించాలి అని విశాఖ ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో రోజురోజుకి జనాభా పెరుగుతోంది. తద్వారా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో ఉన్న ఇరుకైన రోడ్లలో ప్రయాణం చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ ఫుట్పాత్ల ఆక్రమణతో బాటసారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లైన పూర్ణ మార్కెట్, బ్యారెక్స్, విశాఖ సెంట్రల్, జగదాంబ, ద్వారకానగర్, డాబా గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఫుట్పాత్లు ఆక్రమణ చేసేశారు. ఫుట్పాత్లు లేని చోట రోడ్డుకి ఇరువైపులా బడ్డీలు పెట్టేశారు. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో చిన్న చిన్న రోడ్లకు తోడు ఫుట్పాత్ల ఆక్రమణ విశాఖ వాసులలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. అయితే మనకి ఈ మధ్యకాలంలో మనకి విశాఖపట్నం సిటీలో వివిధ రోడ్ల మీద ఉండేటువంటి ఫుట్పాత్ల మీద చాలామంది చిన్న చిన్న షాపులు పెట్టడం, కూరగాయలని కిరాణా సామాన్లన్నీ పెట్టి అమ్మడం, అదేవిధంగా కొంతమంది 2-వీలర్స్ వెహికల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టినట్లయితే ఈ పాదచారులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వారి మీద మేము కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మటుకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మా సిబ్బందితో అందరం కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి తీయించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే ఇంకా తీగిపోయినట్లయితే చట్ట ప్రకారంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి రానున్న రోజుల్లో ఈ మనకి పాపులేషన్ ఒకటి బాగా పెరుగుతుంది, అదేవిధంగా వాహనాలు కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ వెండర్స్ అందరూ కూడా సహకరించి వాళ్ళకి కేటాయించిన ప్లేసుల్లోనే వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఈ పాదచారులకి వాహనదారులకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. పట్నం రోజు ఆసియాగా అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి 2వ క్యాపిటల్గా దీన్ని పెడతాం జరిగింది. అదే పట్న రోడ్లు విస్తరణ జరుగుతుంది. అలాగే ఈ రోడ్ల విస్తరణ భాగంలోనే వాహనాలు కూడా ఎక్కువగా వాహనాలు రద్దీగా ఉంటాయి విశాఖపట్నంలోను. వాహనాలతో పాటు కూడాను ఫుట్పాత్ లాంటి వాకింగ్ చేసుకుంటే మార్నింగ్ కానీ కింద నడిచి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి బదులుగా ఈరోజు చాలామంది వాహన వెహికల్స్ అన్ని ఫుట్పాత్ల మీద పెడుతున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా అక్కడ పెడతాం, టీ స్టాల్ అది పెడతాం కరెక్ట్ కాదు. దీనికి కారణం మున్సిపల్ కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాలి. జోనల్ మేనేజర్ ఏ జోన్లకు ఆ జోన్లకు తీసుకుంటే మంచిది. ఫుట్పాత్లు కూడా ఉండటం వల్లనో సామాన్య ప్రజలు రోడ్డు మీద నడుతుంటారు, ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంటారు, ఫుట్పాత్ ఓన్ వాకింగ్ జరుగుతుంది. దీనికి పోలీస్ కమిషనర్ పోలీసులు కూడా బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో చోటా నాయకులు ఆకురౌడీల ఆక్రమణలు చేసిన ప్రాంతాల్లో బడ్డీలు ఏర్పాటు చేసి అద్దెకిస్తున్నారు. ఈ విధంగా జీవీఎంసీకి రావాల్సిన ఆదాయం చోటా నేతల జేబుల్లోకి వెళ్ళిపోతోంది. నగర పరిధిలో ఉన్న ఫుట్పాత్లన్నీ జీవీఎంసీ ఆధీనంలోనే ఉంటాయి. కనుక అధికారులు ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచన చేయాలి.
జీవీఎంసీ అధీనంలో ఉన్న ఫుట్పాత్లను కొందరు స్థానిక చోటా నాయకులు ఆక్రమణ చేసి బడ్డీలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చి జోబులు నింపుకుంటున్నారు. నగరంలో అనేక చోట్ల ఇదే విధానం కొనసాగుతోంది. డాబా గార్డెన్స్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లే మార్గంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అసలే ఇరుకు రోడ్డు. ఈ చిన్న రోడ్డులో నుంచే ప్రేమ సమాజం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన వాహనాలకు ప్రధాన మార్గం. అయితే ఈ ఇరుకు రోడ్డుని ఆక్రమించి గత ఎన్నో ఏళ్లుగా బడ్డీలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. మరికొందరు వాటిని ఉపాధిగా కాకుండా అద్దెకు ఇచ్చేశారు. ఇలాంటి సంఘటనలు నగర వ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో చోటా నాయకులు ఆక్రమణ చేసి అద్దెలకు ఇచ్చి ధనార్జన చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీకి రావాల్సిన ఆదాయం గండిపడి చోటా నాయకుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఈరోజు విశాఖ జిల్లా అనేది మరో రాజధాని కాబోతున్న తరుణంలో ఈరోజు రోడ్డులో నడిచేటువంటి పాదరక్షకులకు ఫుట్పాత్ అనేది చాలా అవసరం. అలాంటి మన విశాఖ స్మార్ట్ సిటీలో పాదరక్షకులకు నడవడానికి ప్రస్తుతం ఫుట్పాత్ అనేది నడవడానికి కాకుండా వీధి విక్రయదారులకు లేకుంటే ఇంకా పార్కింగ్ ప్లేసులకు ఉపయోగపడతా ఉంది. దీని మీద గ్రేటర్ విశాఖ జీవీఎంసీ వాళ్ళు చర్యలు తీసుకొని ఆ ఫుట్పాత్లు పాదరక్షకులకు మాత్రమే ఉపయోగపడేలాగా దానివల్ల చాలా ప్రమాదాలు జరగకోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు విశాఖపట్నం నగరం మెట్రోపాలిటన్ సిటీ అయినప్పటికీ కూడా ఈ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ చేసేదానికి ప్రజలు ఫుట్పాత్ల మీద నడిచేదానికి ఫుట్పాత్లు పెట్టినప్పటికీ కూడా ప్రధాన కోడల దగ్గర ఈ ఫుట్పాత్ల మీదే వెహికల్స్ టూ వీలర్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ ఫుట్పాత్ల మీదే చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నారు. ఫుట్పాత్లు ప్రధానంగా ప్రజలు నడిచేదానికి పెడితే ఈరోజు దానికి సంబంధించి ఫుట్పాత్ల మీద నడిచేటటువంటి ప్రజానికానికి ఇబ్బందిగా ఉంది. ఈ షాపులు కానివ్వండి, ట్రాఫిక్ సంబంధించిన వెహికల్స్ కానీ పెట్టడం విశాఖపట్నం సిటీలో పెద్ద కోడలైనటువంటి జగదాంబ సెంటర్ కానీ పూర్ణ మార్కెట్ కానీ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ ఫుట్పాత్ మీద ప్రజలు నడిచేదానికి అసలు వీలే లేనటువంటి పరిస్థితులు ఉంది. ఇక్కడ జీవీఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, తక్షణమే ఈ ఫుట్పాత్ల మీద టూ వీలర్స్ పెట్టేదానికి అలాగే షాపులు కూడా వాళ్ళకి ఏదైనా కేటాయించేటటువంటి మార్గాలు తీసుకోవాలి. ప్రజలు వీలుగా నడిచే దానికోసం ఫుట్పాత్లను ఉపయోగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో విశాఖపట్నం నగరంలో ఫుట్పాత్ల మీద ప్రజలు నడుచుకుంటూ పాదాచారులు అనేక రకాలు కనిపించేవాళ్ళు. మార్నింగు ఈవినింగు వాకింగ్ చేసుకుంటా ప్రజలు కనిపించేవాళ్ళు. ఆ తర్వాత షాపింగ్ కార్యక్రమాలకు కానీ లేకపోతే అనేక రకాల కాంప్లెక్స్లు కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు కూడా పాదాచారులు ఫుట్పాత్ల మీదుగానే ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గమనించినట్టయితే ఫుట్పాత్లు నడిచే వాళ్ళ సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని ఈ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కానీ షాపులు కానీ వాళ్ళు ఉండేటువంటి చిన్న చిన్న వాళ్ళు ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమించేసేసి రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాళ్ళు ఆక్యుపై చేయటము, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు కూడా దానికి పార్కింగ్ లేకుండా ఆ ఫుట్పాత్నే పార్కింగ్గా వాడుకుంటా వాళ్ళు కూడా దాన్ని అసలు రానివ్వకుండా పూర్తిగా పాదాచారులకి చాలా ఇబ్బంది కలిగే విధంగా, ఎందుకంటే వాళ్ళ పాదాచారులు చాలా తక్కువ అయ్యారని చెప్పేసి దీని మీద అడిగేవారు అడిగే నాదుడు ఎవడూ లేరని చెప్పేసి ఈ ఫుట్పాత్లు ఆక్రమణ జరిగిపోయింది. ఇవి కొన్నాళ్ళకి ఫుట్పాత్లు వాళ్ళ ప్రదేశాలకు కలిసిపోయే అవకాశం కూడా ఉంది, కొన్ని ప్రదేశాల్లో అయితే కలిసిపోయినాయి కూడా. దీని మీద స్పందించాల్సిన అవసరం జీవీఎంసీ అధికారులకు ఉంది, ఆ తర్వాత పోలీసు అధికారులకి. వీళ్ళందరూ సమన్వయంతో ఈ యొక్క ఫుట్పాత్లని ఎట్టి పరిస్థితులను పాదాచారులకి ఆటంకం కలగకుండా వీటిని ఉపయోగంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను చెప్తున్నా. ఫుట్పాత్ల నిర్మాణం నిర్వహణలకు జీవీఎంసీ ప్రతి సంవత్సరం కోట్లలో నిధులు కేటాయిస్తుంది. జీవీఎంసీ పరిధిలో ఉన్న లక్షల చదరపడుగుల ఫుట్పాత్ ప్రాంతాన్ని జీవీఎంసీ అధికారులు ఖాళీ చేయించి ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం జీవీఎంసీ ఆదాయం పూర్తిగా పడిపోయింది. జీవీఎంసీ ఆదాయ పెంపుకు అన్వేషణ మార్గాలు ఏమైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలంటూ జీవీఎంసీ కమిషనర్ ట్విట్టర్ వేదికగా నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. దీనిని బట్టి అర్థమవుతోంది మన జీవీఎంసీ ఆర్థిక పరిస్థితి.
అయితే కోట్లు పెట్టుబడి పెట్టి ఫుట్పాత్ల నిర్మాణాలు చేసి తరువాత వాటి నిర్వహణ బాధ్యతలు కూడా జీవీఎంసీ చూస్తోంది. టైల్స్ విరిగిన చోట అతికించడం, మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడం, ఫుట్పాత్లపై ఎక్కడకక్కడ తడి పొడి చెత్తలకు వేరువేరుగా డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం తదితర పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు జీవీఎంసీఏ చూసుకుంటోంది. ఆదాయం తగ్గిన తరుణంలో ఆక్రమణదారుల నుంచి ఫుట్పాత్లు స్వాధీనం చేసుకుని రద్దీ ప్రాంతాల్లో, ఇరుకు ప్రదేశాల్లో ఖాళీ చేయించడం, కొంచెం విశాలంగా ఉన్న ప్రాంతాల్లో జీవీఎంసీఏ అద్దెలు వసూలు చేయడం వంటివి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఫుట్పాత్లపై జీవీఎంసీ కమిషనర్ దృష్టి సారిస్తే ఇటు బాటసారులకు ఇబ్బందులు తప్పడం, అటు జీవీఎంసీ ఆదాయం పెరగడం జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అర్బనైజేషన్ పట్టణీకరణ జరుగుతూ ఉంటా ఉన్నది. ఆ పట్టణీకరణ ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ అర్బనైజేషన్ లోపల భాగంగా అనేకమైనటువంటి ఫ్లోటింగ్ అనేది ఈ యొక్క నగరాలకు రావడం జరుగుతూ ఉంటా ఉన్నది. గత ప్రభుత్వాలు గత 5-10 సంవత్సరాల నుంచి చూసుకుంటా ఉన్నట్లయితే ఈ యొక్క విశాఖ నగరం లోపల ఉన్నటువంటి ఫుట్పాత్లు అనేవి ఎక్కడనో ఏంటో కూడా మనం భూతద్దంలో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి గమనిస్తూ ఉంటా ఉన్నది. కొన్ని ప్రదేశాల లోపల ఈ షాపింగ్ మాల్స్ అయితేనేమి ఈ యొక్క చిన్న చిన్న కొట్లు పెట్టుకొని ఈ యొక్క ఫుట్పాత్ మీద బిజినెస్ చేసేటువంటి వారు కంప్లీట్గా దాన్ని ఆక్రమించుకుంటూ ఉంటా ఉన్నారు. అసలు ఫుట్పాత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ యొక్క మిడిల్ క్లాస్కు సంబంధించి కానీ సామాన్యులు కానీ కాస్త కొంత దూరం నడవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నట్లయితే వాళ్ళు నడిచి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇవ్వడానికి, లేకపోతే ఆహ్లాదకరంగా ఒక ఫ్యామిలీతో నడవడానికి ఆ యొక్క ఫుట్పాత్లు అనేది మెయిన్గా మనకి కనబడతా ఉంటుంది. దాని యొక్క ఉద్దేశం అది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల వీరి యొక్క ఏదైతే ఉంటా ఉన్నారో మరి గత ప్రభుత్వాల వైఫల్యం కావచ్చు, ఆక్రమం జరిగిపోతూ ఉంటా ఉన్నది, రోడ్లు కుచించుకుపోతూ ఉంటా ఉన్నవి. రోడ్లు కుచించుకుపోయి అంటే ఒకవేళ తక్కువ దూరం ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటా ఉంటే నడిచి వెళ్ళే పరిస్థితి లేకుండా పోతూ ఉన్నది. సో దానివల్ల వీళ్ళు మళ్ళీ వెహికల్ తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, నగరానికి ట్రాఫిక్ సమస్యలు ఒకటి వస్తూ ఉంటా ఉన్నది. అనవసరంగా పొల్యూషన్ ఈ యొక్క విశాఖపట్నం లోపల అనేకమైనటువంటి ఈ యొక్క మనకి ఆయిల్ రిఫైనరీస్ కానీ కావచ్చు, నెక్స్ట్ ఈ మధ్య 2-3 బ్లాస్టులు జరుగుతూ ఉంటా ఉన్నది. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ భాగం లోపల చూసుకుంటా ఉన్నట్లయితే మ్యాక్సిమం ఏంటంటే మనకి రోడ్స్ కనుక ఫ్రీగా ఉండి ఫుట్పాత్లు కనుక ఫ్రీగా ఉంటా ఉన్నట్లయితే నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటా ఉంటుంది. ఆయిల్ కన్జంప్షన్ తగ్గిద్ది, ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో కన్జంప్షన్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ దీని ద్వారా వచ్చేటువంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటావో అవి కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి విశాఖ నగరం పర్యావరణ హితంగా ఉండాలన్నా కానీ విశాఖ నగరం లోపల ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి ప్రజలు సంతోషంగా కాస్త ఫ్రీగా వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ ఫుట్పాత్ల్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరము ఈ యొక్క ప్రభుత్వానికి ఎంతైనా ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వాలు కంప్లీట్గా ఈ ఫుట్పాత్ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మరి కొత్తగా వచ్చినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఏదైతే ఫుట్పాత్లు అయితే కావచ్చు ఆక్రమణకు గురైన వాటన్నింటిని కూడా క్లియర్ చేయమని చెప్పేసి జీవో కూడా ఇచ్చినట్టుగా చూస్తూ ఉంటా ఉన్నాం. సో కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏంటైతే ఈ యొక్క జీవీఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ కరెక్ట్గా ఈ యొక్క ఫుట్పాత్లు కానీ లేకపోతే మిగతా ఏదైతే ఆక్రమణకి ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భూములు కానీ ఏవైతే ఆక్రమణకు గురవుతూ ఉంటామో వాటన్నిటిని క్లియర్గా చేసినట్లయితే దానిలో భాగంగా ఈ యొక్క ఫుట్పాత్లు కూడా క్లియర్గా అవుతూ ఉంటుంది. సో అప్పుడు స్వేచ్ఛగా సాధారణ సామాన్య మానవుడు నడిచి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విశాఖ నగరం లోపల ఒక సుందరమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పవలసినటువంటి బాధ్యత జీవీఎంసీ అధికారుల మీద ఉందని చెప్పేసి మేము పరిశోధకులుగా అభిప్రాయపడతా ఉంటాం. జీవీఎంసీ పోలీస్ అధికారుల నిర్లక్ష్యమా లేదా కింది స్థాయి సిబ్బంది చేతివాటమా తెలీదు. విషయం ఏదైనప్పటికీ బాటసారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలు తొలగించి బాటసారులకు, వాహన చోదకులకు ఊరట కలిగించాలని విశాఖవాసులు కోరుకుంటున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 98 వార్డుల్లో అతిపెద్ద నగరంగా విస్తరించింది. జీవీఎంసీ లెక్కల ప్రకారం 23 లక్షల జనాభా ఉన్నట్టు అధికారిక లెక్కలు ఉన్నప్పటికీ 30 లక్షల వరకు జనాభా ఉంటారు. ఇంత పెద్ద జీవీఎంసీ పరిధిలోని ఫుట్పాత్ల బాధ్యత జీవీఎంసీ పోలీస్ శాఖలపై ఉంది. అయితే జీవీఎంసీ పోలీసు అధికారుల నిర్లక్ష్యమా, క్రింది స్థాయి సిబ్బంది చేతివాటమా,
కారణం ఏదైనప్పటికీ ఫుట్పాతుల ఆక్రమణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అడపాదడపా చిన్న చిన్న ఫైన్లు వేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదు. అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించినా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడిలు పెరుగుతాయి. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాలనలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గద్దని పలుమార్లు చెప్పినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం వారు నిర్మించినటువంటి ఈ రహదారుల మధ్య పక్కన ఉన్నటువంటి ఈ ఫుట్పాత్లు ఉన్నాయి. ఎందుకంటే వాటిని ముఖ్యంగా వాటిని ఏర్పరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వాహనాల రద్దీని తగ్గించి వాళ్ళకి అడ్డు లేకుండా యాక్సిడెంట్లు కలగకుండా నివారించడానికి ఈ ఫుట్పాత్లు ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. మరి అటువంటి ఫుట్పాత్ల మీద చాలామంది కొన్ని షాపులు కానీ లేదా వారి యొక్క జీవనోపాధి కోసం అనేకమైనటువంటి షాపులను వ్యాపారస్తులు ఆక్రమణ చేస్తున్నారు. అది ఆక్రమణ అని అనుకున్నా వారి జీవనోపాధి అనుకుంటే, కానీ బాటసార్లు రోడ్డు మీద నడవాలంటే వాహనాలు ఉన్నాయి, ఫుట్పాత్ మీద నడవాలంటే షాపులు ఉన్నాయి. మరి వాళ్ళని తప్పించుకోవాలి, వీళ్ళని తప్పించుకోవాలంటే బాటసార్లకు ముఖ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉందండి. దయచేసి వ్యాపారస్తులు వారి కేటాయించినటువంటి స్థలాల్లో కనుక వారు కనుక జీవనోపాధి కోసం వారి వ్యాపారాలు చేసుకోవద్దని అనట్లేదు ఎవరు కూడాను. వారి వ్యాపారాలను బాటసార్లకు అడ్డు లేకుండా కనుక జనజీవనం చేసినట్లయితే వారికి అందరికి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. ముఖ్యంగా దయచేసి ఫుట్పాత్లను ఆక్రమించద్దండి. ఆ ఫుట్పాత్ల మీద అనేక చెట్లు ఉన్నాయి, వాటిని నరకటం ఎందుకు? ఎందుకంటే వృక్షో రక్షతే రక్షిత అన్నారు కాబట్టి వృక్షాలను ఉంటే మనకు నీడని ఇస్తాయి. ఆ నీడను ఆశ్రయంగా చేసుకునే వ్యాపారస్తులు ఆ చెట్ల కింద వ్యాపారాలు మొదలుపెట్టడం వల్ల బాటసార్లు ఏమవుతున్నారంటే రహదారుల మీదకి రావడం జరుగుతుంది. తద్వారా వాహనాలకి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ అవుతున్నాయి. వాటిని నివారించాలంటే ముఖ్యంగా ఫుట్పాత్లను వదిలేస్తే బాటసార్లకు సౌఖ్యంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సర్వే జనా సుఖినో భవంతుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే సంబంధిత అధికారులు ఉంటారు, అదే మనకి దాని పోలీస్ డిపార్ట్మెంట్ అవనండి, జీవీఎంసీ అవనండి, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వారికి నచ్చజెప్పి వారికి ఒక షాపు లాంటి వర్క్ షాప్ లాంటిది పెట్టి మీ వల్ల ఇలా జరుగుతుంది, సో మీకు ఇలా కేటాయించాం కాబట్టి మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి జీవీఎంసీ వాళ్ళు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొద్ది చొరవ చూపించుకొని ఇందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందని నా అభిప్రాయం. ట్రాఫిక్ నియంత్రణకు ప్రయాణికులు బాటసార్లు సౌకర్యార్థం విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చనుంది. ఒక పక్కన ప్రయాణికులకు వెసులుబాట్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మరో పక్కన ఈ ఆక్రమణలు జరగడం నగరవాసుల్లో అసహనం కలుగజేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ అతి త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కాన్వాయిలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ముఖ్యనేతల తాకిడి నగరంలో అధికం కాబోతోంది. ఇప్పటికే అధిక జనాభాతో కిక్కిరిసిపోయిన రోడ్లు ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కూడా విశాఖకు వలసలు అధికంగా ఉన్నాయి. విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టు, స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్ తదితర వాటితో పాటు పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. ఆసుపత్రులు కూడా విశాఖలో అధికంగా ఉన్నాయి. వివిధ రకాల అవసరాలతో ప్రతిరోజు సుమారు 2 లక్షల జనాభా నగరానికి వస్తూ ఉంటారు. ఇంత అధిక జనాభా తాకిడి ఉన్న నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణ మరింత ఇబ్బందులు తెస్తోంది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. సర్వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసియా ఖండంలో ఉన్న నగరమైనటువంటి విశాఖపట్నం చూస్తున్నట్టు మన స్మార్ట్ సిటీగా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అమెరికాతో నిధులతో అభివృద్ధి చేస్తున్నటువంటి సంఘటన మనంతా కూడా తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క మహానగరంలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ నగరం అంటే విశాఖపట్నంలో ఫుట్పాత్లు అనేవి కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి కారణంగా అనేక మంది కూడా ఈ పాదచారులు ఎవరు కూడా ఫుట్పాత్ మీద నడవకుండా అనేకమైనటువంటి ఆటంకులు కానివ్వండి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క ఫుట్పాత్ మీద చిరు వ్యాపారులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, తర్వాత ఫుడ్ ప్రోగ్రామ్ చేసిన అనేక చిరు వ్యాపారులు, ముఖ్యంగా అది బట్టల వ్యాపారులు కావచ్చు, టిఫిన్ వ్యాపారులు కావచ్చు, పళ్ళ వ్యాపారులు కావచ్చు, అనేక రకమైనటువంటి వ్యాపారాలు ఫుట్పాత్ మీద పెట్టడం వల్ల పాదచారులు నడకుండా ఉన్నటువంటి పరిస్థితి వలన కలుగుతుంది. దానివల్ల ఈ రోడ్డు మీద పాదచారులు నాటకుండా అనేక రకమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న సంఘటన మనం విశాఖపట్నంలో చూస్తున్నాం.
సో ఈ రకంగా ఏంటంటే బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి భాగం. అదే రకంగా విశాఖపట్నానికి మనకి పరిపాలన పరంగానటువంటి రాజధానిగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన సందర్భంగా కూడా ప్రభుత్వం ముఖ్యంగా దీని మీద జీవీఎంసీ కార్యమండి అటు పోలీస్ అధికారులు అంటే ముఖ్యంగా ఈ యొక్క ఫుట్పాత్ల మీద దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అది పాదాచారులకు ఉపయోగపడే విధంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటే కనుక ముఖ్యంగా పాదాచారులు దాని మీద నడుచుకునే రోడ్లు రద్దీగా ఉన్నటువంటి కొంత తగ్గుతూ ఉంటుంది. అనేకమైన ట్రాఫిక్ అంతరాయాలు కూడా దీనివల్ల మనం కలుగుతున్నటువంటి సందర్భంలో విశాఖపట్నం అనేకమైన సంఘటనలు మనం చూసుకుని ఉన్నాం సార్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా చిరు వ్యాపారులు కానివ్వండి, రిమైనింగ్ ఎవరైతే ఫుట్పాత్ మీద పెట్టుకున్నటువంటి వ్యాపారులు అన్నింటినీ కూడా వాళ్ళకి సరైనటువంటి ప్లేసులు చూపించి ఫుట్పాత్ని ఖాళీ చేస్తే పాదచారులు అంతా కూడా దాన్ని వినియోగించుకుంటారు. దానివల్ల ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ రకంగా నేను జీవీఎంసీ కానీ పోలీసు కమిషనరేట్ కానీ దృష్టిలో ఏంటంటే ఈ ఫుట్పాత్లు అన్నింటినీ కూడా ఖాళీ చేయించి పాదచారులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వంగా జీవీఎంసీని పోలీసు వారిని కోరుతున్నాం. నగరంలో ఉన్న ప్రధాన కూడళ్లలో ఇరుకు రోడ్లు అధికంగా ఉన్నాయి. బాటసారులు వాహనాలు ప్రయాణించే రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని బాటసారులు వాపుతున్నారు. తక్షణమే ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని కోరుకుంటున్నారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనాభా తాకిడి రోజురోజుకు పెరిగిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచే పాలన సాగించబోతున్నారు. మంత్రుల కాన్వాయ్లు నగరంలో తిరగబోతున్నాయి. ఇంత జరగబోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని నగరవాసులు వాపోతున్నారు. ఫుట్పాత్ ఆక్రమణలకు అడ్డుకట్టవేసి జీవీఎంసీకి ఆదాయం పెరిగేలా, బాటసారులకు సౌకర్యం కలిగించేలా పోలీస్ జీవీఎంసీ అధికారులు చర్యలు చేపడతారని ఆశిద్దాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో స్మార్ట్ సిటీ పేరుతో ఈ దేశంలో కొన్ని నగరాలని స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన మహావిశాఖ నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ పేరు మీద ఈ నగరంలో కొన్ని వేల కోట్ల రూపాయలని వెచ్చించి ఈ స్థానికంగా ఉన్నటువంటి నగర ప్రజానీకం రోడ్లు దాటేటప్పుడు కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ జరగకుండా వారి భద్రత కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పక్కన ఫుట్పాత్లని అధునాతన టైల్స్తో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది, అధునాతన రంగులు వేయడం జరిగింది. కానీ ఆ యొక్క ఫుట్పాత్లు ఈరోజు ఎందుకు నిరుపయోగంగా పడి ప్రజలకు ఉపయోగపడని విధంగా ఈరోజు దర్శనమిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం కూడా చొరవ తీసుకుని వీటిని పర్యవేక్షించాలి, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. కానీ మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఆ దిశగా ఈరోజు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించేటువంటి పరిస్థితి లేదనేది తేటతెల్లమవుతూ ఉంది. కాబట్టి ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వం ఈ ఫుట్పాత్లని అధునాతనంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఒకవైపు పాదాచారులు నడవకుండా ఇబ్బంది కలుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు పడితే వారు ఒక పద్ధతి ప్రకారం నడుచుకోకుండా ఆ యొక్క ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చి ఈరోజు పార్కింగ్లు చేయడం ఆ ఫుట్పాత్లపైన, దానివలన ప్రజానీకం నడిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీనిపైన ప్రభుత్వం కానీ ఇటు జీవీఎంసీ యంత్రాంగం కానీ పోలీస్ అధికారులు కానీ చూసి చూడలేనట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ లేకపోతే జీవీఎంసీ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం వీరందరూ కూడా సమిష్టిగా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకుని పాదాచారులకి నగర ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో రోజురోజుకి వాహనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి, తదనుగుణంగా ఇక్కడ రోడ్లు అయితే తక్కువగా చిన్న చిన్నగా ఉన్నాయి. దీనికి తోడు ఇరుకుగా ఉండే ఈ రోడ్లకి తోడు ఫుట్పాత్లు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. దీనిపైన జీవీఎంసీ వారు కానీ పోలీసులు కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. అటు అధికారుల నిర్లక్ష్యం కానివచ్చు, సిబ్బంది చేతివాటం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఫుట్పాత్లు అయితే ఆక్రమణకు గురై ఉన్నాయి. వీటిని తక్షణమే ఖాళీ చేయించి చోదకులకు అంటే బాటసారులకు దారిని కల్పిస్తే వాహనాలు ప్రయాణించడానికి మరింత సమగ్రంగా ఉందని ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూశారుగా, రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న విశాఖలో ఫుట్పాత్ల ఆక్రమణ. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపడతారని ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్లీ మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.